శ్రీ గురు చరిత్రకు స్వాగతం. 9వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పసాగారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు. అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు 3 కాలాలలోనూ కృష్ణానదికి వెళ్లి స్నానము, అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకుని మఠానికి తిరిగి వస్తుండేవారు. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నానం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలుగబోయే పుణ్యం ఏముంటుంది? ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడకు వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకెంతో శాంతి, చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి. నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో, నాయన, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు, నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు. నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు. అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజున స్వామి నవ్వుతూ అతనితో, ఒరే, నువ్వు రాజవై జన్మించి రాజ్యమేలుతావురా అన్నాడు. అతని మాటలకు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు తుక్కోవడానికి నది వద్దకెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతీజనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును, అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అతడు, మానవ జన్మ మెత్తాక ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడు! ఇతనికింత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో! నాకిటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషము కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితి ఏ నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు. శ్రీపాదస్వామి, దానికేమున్నది, నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు. అందువలన అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాయన, నీవు రాజువుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా, నిస్సంకోచంగా చెప్పు అన్నారు. సాకలి వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. స్వామి, నాయన, మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే, లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే. నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరుజన్మలో కావాలా, సంకోచించకుండా చెప్పు అన్నారు. అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకొని, ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను, ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను, కనుక నాకు అవి మరుజన్మలో లభిస్తే వాటిని అజన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు. అప్పుడు స్వామి, నాయన, ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనస్సును తృప్తిపరచుకోవాలి, లేకుంటే మనసు నిర్మలం అవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజ్యాకాంక్ష,
సుఖలాలస బలీయంగా ఉన్నాయి. కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యవనరాజ వంశంలో జన్మిస్తావు అన్నారు. అది విని రజకుడు, స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే, కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు. మీ ఎంత దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు, అప్పుడు నాకు మతద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు. శ్రీపాదస్వామి, ఇప్పుడు నీ వెట్టి వైభవం చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు. అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది, భయం లేదు, ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచారు. ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురుపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఆయన, నేనింతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు గనక నేనే ఆమె గర్భాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు. అటు తర్వాత ఒక ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష ద్వాదశి హస్తానక్షత్రము నాడు శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే. అందువలనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రమైంది. 9వ అధ్యాయం సమాప్తం. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.